जज़ाकल्लाहु खैर ब्रदर शफी। मुख्य गमनिका एएमसी एंशिएंट मिसेज सेंटर यूआईआरसी यूनिवर्सल इस्लामिक रिसर्च सेंटर गा नमोदु कानुन्नदी। नेटी मुख्य वक्तलैनटुवंटि श्री मौवा उषाद्रिपति गारु मरियु ब्रदर मंसूर गारी प्रसंगाल मुंदु सभ योक्क नियम निबंधनलु तेलुपबडुतुन्नायि। काबट्टि దయచేసి పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను। ముందుగా శ్రీ మొవ్వ ఉర్షాద్రిపతి గారు 45 నిమిషాలు ఈనాటి విషయంపై ప్రసంగిస్తారు। తరువాత బ్రదర్ మన్సూర్ 45 నిమిషాలు ప్రసంగిస్తారు। వక్తల సమయం 40 నిమిషాలు పూర్తైన వెంటనే ఒక సూచన ఇవ్వబడుతుంది। దీని అర్థం 5 నిమిషాలలో వారి ప్రసంగాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది। వక్తల ప్రసంగాల మధ్యలో ఎటువంటి అంతరాయం కలిగించరాదు। ఒకవేళ ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నప్పటికీ వక్తల పూర్తి ప్రసంగం తరువాత ప్రశ్నోత్తరాల కొరకు కేటాయించిన సమయంలో మాత్రమే ప్రశ్నించగలరని మనవి। ప్రశ్నోత్తరాల ముందు ప్రశ్నోత్తరాల్లో పాల్గొనే నిబంధనలు తెలుపబడును। ఈనాటి ధార్మిక సదస్సులో ఎవరైనా ఎటువంటి అంతరాయం కలిగించిన సభ నిర్వాహకర్తగా అటువంటి వారిని సభ ప్రాంగణం నుండి బయటకు పంపించే పూర్తి అధికారం నాకు ఉన్నది। దయచేసి మీ సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి। సెల్ఫోన్ శబ్దం ఇతరులకు అంతరాయం కలుగుతుంది కాబట్టి కనీసం సైలెంట్ మోడ్ లోనైనా పెట్టుకోవాల్సిందిగా మనవి। మరి ఈనాటి ప్రథమ వక్త అయినటువంటి శ్రీ మొవ్వ ఉర్షాద్రిపతి గారి పరిచయం। మొవ్వ ఉర్షాద్రిపతి గారు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పూడివాడ వాస్తవ్యులు। ప్రాథమిక విద్య పూడివాడలోనే జరిగింది। కళాశాల విద్య హిందూ కళాశాల గుంటూరు। శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ప్రథమ తరగతిలో ప్రథమునిగా తిక్కవరపు రామిరెడ్డి స్వర్ణ పతకమును సాధించారు। 1970వ సంవత్సరం నుండి ఆకాశవాణిలో పద్యగేయ వ్యాసనాటిక సూక్తి సుదలు ప్రచురించారు। దూరదర్శన్ ఎన్నో పద్య కవితలు సాహితీ రూపకములు ఉపన్యాసములు ఇచ్చారు। అమెరికా సందర్శనము 1996 జూలై ఆటా సంస్థ ఆధ్వర్యంలో టెక్సాస్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఆటా ఆహ్వానాన్ని పురస్కరించుకొని అమెరికాలో పర్యటించి ఉపన్యాసములు ఇచ్చారు। యుకే సందర్శనము 2005 మే నెలలో స్థానిక తెలుగు సంస్థల ఆహ్వానము మేరకు బర్మింగ్హామ్ లండన్ ష్రూస్బర్ మొదలైన అనేక పట్టణములలో ఉపన్యాసములు చేశారు। ఢిల్లీ కల్కటా ముంబై నాగ్పూర్ మద్రాస్ బెంగళూరు మొదలైన మహానగరాలతో పాటు ఆంధ్రదేశంలోని మారుమూల గ్రామాల్లో కూడా కొన్ని వేలకు పైగా సాహిత్య ఆధ్యాత్మిక ఉపన్యాసములు చేశారు। సన్మానములు బిరుదులు చాలా ఉన్నాయి। ముఖ్యంగా సాహితీ వాచస్పతి భారత సాహితీ సమితి గుంతకల్లు వారిచే, స్వర్ణాభిషేకము రేపల్లె వారిచే, శ్రీ మొవ్వ ఉర్షాద్రిపతి గారికి ఎంపీలు మరియు ఎమ్మెల్యేల సమక్షమున తెనాలిలో ఘన సన్మానం కూడా జరిగింది। ఇప్పుడు మన ముందు శ్రీ మొవ్వ ఉర్షాద్రిపతి గారు హిందువులు మరియు ముస్లింలు ఎలా ఒకటి కాగలరు అనే అంశంపై 45 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను। రాము రహీము నామముల రాము రహీము నామముల రాజులు తత్వము ఒకండే అద్దియే భూమి నభంబు సర్వమును పూర్ణముగా సృజించి శాంతి సౌఖ్యామృత జీవితంబు కొరకై మనుజాలికొసంగే అట్టి దివ్యామల సత్యతత్వమును కంజలి కూర్చదా భక్తి పావనన్ రాము రహీం
రకారం అగ్ని బీజం అంటే శత్రువులను పరిమార్చునది అని అర్థం. శత్రువులు అని అంటే ఎక్కడో లేరు శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనేటటువంటి దుర్గుణములే అయితే ఉన్నాయో మానవులకులో, ఆ దుర్గుణములను నాశనం చేసేటటువంటిదే రకారం అనేటటువంటి అక్షరం. రాముడు అన్నా రహీము అన్నా ఒకే తత్వంగా ఈ అనంత విశ్వాన్ని సృష్టిని చేసి ఈ మానవ జీవిత సౌఖ్యం కోసం శాంతి కోసం ఇచ్చినటువంటి ఆ దివ్య తత్వానికి నమస్కరిస్తూ ఉన్నాను అని ప్రారంభం చేసి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాననీయులు అందరి తలలలో నాలుకగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పూజ్యులు మన స్థానిక ఎమ్మెల్యే మల్లికార్జునరావు గారికి, మన చైర్పర్సన్ అయినటువంటి వీరజోయమ్మ గారికి ఈ కార్యనిర్వహణం చేస్తూ ఉన్నటువంటి పెద్దలకు, ఇంతవరకు ఈ మనోజ్ఞమైనటువంటి ఈ సంస్థ యొక్క ఆశయములన్నింటినీ మన ముందు ఉంచినటువంటి పెద్దలకు, వయస్సు చిన్నదైనా ఒక తత్వాన్ని గుర్చి ప్రసంగించడానికి చేసినటువంటి సోదరులకు, మరి మాకు సోదరులైనటువంటి వారు షరీఫ్ గారికి, మరి విశ్వనాథ గుప్త గారికి, సభా సమాగతులైనటువంటి పెద్దలకు, మాతృమూర్తులకు, ముఖ్యంగా హిందువులు మరి మహమ్మదీయులు కాదు, మనందరం ఒకటే జాతి, అదే భారతీయ జాతి. మనందరమీ కూడా భారతీయులమే తప్ప ఇవన్నీ మధ్యలో వచ్చినటువంటి భేదములు అయినప్పటికీ ఈ అందరినీ ఒకే ఒక్క తాటి మీద నిలపాలని భావించి ఇటువంటి సంస్థను సభను ఏర్పాటు చేసినటువంటి ఆ మాననీయులైనటువంటి మహాత్ములందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు చేస్తూ ఉన్నాను. ఇక మతం అంటే అర్థమేమిటి? మతం అంటే ఇష్టము అని మాత్రమే అర్థం. ఇది నాకు అభిమతం అని అంటాం. అంటే ఇష్టము అయితే, అందరికీ ఇష్టమైనటువంటిదే మతమైతే ఇన్ని విధాలేమిటి అని అంటే, లోకో భిన్న రుచి, లోకం ఎప్పుడు కూడా విభిన్నమైనటువంటి రుచులు కలిగినటువంటిది. లేకుండా అందరికీ ఒకే వస్తువు మీద కనుక రుచి ఉన్నట్లయితే ఇంత వైవిధ్యమైనటువంటి ప్రపంచం ఏర్పడుతుందా? అందరికీ ఒక్క కూరే ఇష్టం, అందరూ ఇక రెండవ కూర వచ్చే అవకాశమే లేదు. కనుక ఇంత వైవిధ్యం రావటానికి కారణమేమిటి అనంటే, వ్యక్తులలో ఉన్నటువంటి అభిరుచి భేదం మాత్రమే. అదే లేకపోయినట్లయితే ఈ ప్రపంచం ఇంత వైవిధ్య భరితమై ఉండేది కాదు, ఇంత అభివృద్ధిని కూడా చెంది ఉండేటటువంటిది కాదు. అయితే ఒక్క సత్య విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, ఏ మానవుడు కూడా తనకు కావాలని భావించి ఏ కులంలోనో ఏ మతంలోనో ఉద్దేశపూర్వకంగా మాత్రం ఎవరూ పుట్టలేదు. ఇది కేవలం కాకతాళీయమైనటువంటి విషయం. కాకతాళీయం అంటే ఏమిటి? ఒక ఆయన ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు, బాగా వేసవి కాలం, బట్ట తలాయింది, బాగా ఎండకు భరించలేక ఒక తాడి చెట్టు నీడ ఉంటే పరిగెట్టాడు అక్కడకు. అదే సమయంలో ఒక కాకి వచ్చింది, తాటి పండు మీద వరాలింది, ఆ తాటి పండు ఊడి ఈయన తల మీద పడింది, తల పగిలిపోయింది. అయితే ఆ పండు కావాలని ఈయన తల మీద పడలేదు, ఆ కాకి ఇది పడగొట్టాలని అక్కడ రాలలేదు. ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనను మనం ఏమంటామంటే కాకతాళీయము అని అంటాం. అంటే ఇంగ్లీష్లో దాన్నే ఇట్ ఈస్ యాక్సిడెంటల్ అంటాడు. అంటే అది మనం ఎప్పుడూ కూడా అనుకున్నటువంటిది కాదు. ప్రపంచంలో ఆదిమ మానవుడు ఉద్భవించినప్పుడు, ఇందాక దివ్య ఖురాన్ లో చదివినప్పుడు, ఒకే ఒక్క జంట నుంచి ఈ అనంతమైనటువంటి విశ్వం ఉద్భవించింది. మరి ఆ ఆదిమ మానవుడు ఉద్భవించినప్పుడు ఆయనకు కులం లేదు, మతం లేదు, కేవలం
తన ప్రాణాన్ని రక్షించుకోవటం కోసం ఆహార సంపాదన కోసం ప్రయత్నం చేశాడు. అయితే ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆకలి ఉన్నది, ప్రతి ప్రాణికి నిద్ర ఉన్నది, ప్రతి ప్రాణి స్త్రీ సౌఖ్యాన్ని కోరుకుంటూ ఉన్నది, ప్రతి ప్రాణి భయపడుతూ ఉన్నది. ఇవి మానవునికే కాక సమస్తమైనటువంటి జంతువులకన్నిటికీ కూడా ఇది సమానమైనటువంటి లక్షణం. కాని మానవునికో ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉన్నది.